అది నేను చెప్పాను కదా, ఛాలెంజ్ చేస్తున్నాను ఎవరికైనా సరే. తెలుగుదేశం జనసేన మిగతా మాయాకూటం అంతటికి ఓటేసే ప్రతి ఒక్కరికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ పాయింట్లు విన్న తర్వాత కూడా మీరు దానికి ఓటేస్తే ఎందుకు ఓటేస్తున్నారో చెప్పండి, బలమైన కారణం. నేను కూడా దానికే ఓటేస్తానని ఈరోజు నేను మీ అందరికి ఛాలెంజ్ చేస్తున్నాను. జనరల్గా మన ఆంధ్రప్రదేశ్లో చాలా రోజుల నుంచి మన వాళ్ళకి లేని ఏంటి, ఉద్యోగం లేదు, ఉద్యోగాలు లేవు, నిరుద్యోగులుగా ఉండిపోయారు, వైద్యం సరిగా అందట్లేదు. విద్య అయితేక మనం ఏమైనా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదవాలంటే కనీసం నెలకే సంవత్సరానికి 100,000, ఇది ఎల్కేజీకి అయితే, ఇక 10th క్లాస్కి అయితే 500,000 600,000. చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులన్నీ అన్ని కాదు దారుణాలు, అవన్నీ నేను ఒకసారి చెప్తాను. ఈ విన్న తర్వాత కూడా మీరు చంద్రబాబు నాయుడు కొట్టేస్తానంటే మీకు సలాం చెప్పి, అందులో ఏమైనా వాస్తవాలు ఉంటే నేను కూడా కొట్టేస్తానని ఛాలెంజ్ చేశాను. ఏంటి, ముందు విద్య గురించి వద్దాం. ఇక్కడ నారాయణ, భాష్యం, శ్రీ చైతన్య ఇలాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ అన్నింటినీ చంద్రబాబు నాయుడు గారి బంధువులు పెట్టారు. ఆ బంధువులు పెట్టి దాదాపుగా 1,00,000 ఫీజులు వసూలు చేస్తున్న చంద్రబాబు నాయుడు కళ్ళు ముసుగుచ్చున్నాడు. వాళ్ళకి లైసెన్సులు ఇప్పటికి ఇచ్చేశారు. ఒక స్కూల్ ఒక చోట పెడతానని లైసెన్స్ తీసుకుని దాని బ్రాంచ్లు కోకోలలుగా పెట్టేసి ఇక మధ్యతరగతి నడ్డి విరిచేశారు. ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. ఫీజు కట్టలేదని పిల్లల్ని అవమానించడం వల్ల వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. ఇన్ని జరుగుతున్నా కూడా ఏ రోజు కూడా ఈ కార్పొరేట్ విద్యా సంస్థల మీద చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకున్నది లేదు. ఇక గవర్నమెంట్ స్కూళ్ళన్నీ మూసుకుంటూ వచ్చేస్తున్నాడు ఓ పక్క నుంచి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ తెరిచి ఉంటే గవర్నమెంట్ స్కూల్కి పోతారు కొంతమంది అన్న డబ్బులు లేని వాళ్ళు. సో వాళ్ళ ఊర్లో గవర్నమెంట్ స్కూల్స్ బంద్ చేస్తే చచ్చినట్టు అప్పు సప్పు చేసినా ఖచ్చితంగా కార్పొరేట్ స్కూల్ చదివిస్తారు. ఈ కారణంతో ప్రభుత్వ పాఠశాలలన్నీ మూసేసి ప్రైవేటు పాఠశాలల్లో విపరీతంగా కార్పొరేట్ స్కూల్స్ విపరీతంగా ఫీజులు పెంచేశారు. ఇది తెలుగుదేశం గవర్నమెంట్ వారు చేసిన గొప్ప ఘనకార్యం. అయితే ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రైవేట్ స్కూల్స్ అన్నింటిని కూడా ఫీజు సీలింగ్ పెట్టేశారు. ఏం సీలింగ్, 5,000 పదో తరగతి వరకు 10,000. అది సీలింగ్ మించి ఇవ్వడం తీసుకుంటే లైసెన్స్ కట్ట. ఇంకొక విషయం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ అన్ని మళ్ళీ తెరిపిస్తున్నాను అని అడిగిన. గవర్నమెంట్ స్కూల్స్ అన్ని తెరిపించి డిఎస్సి చదువుకుని ఖాళీగా ఉంటున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు, ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి తీయడం ద్వారా ప్రతి సంవత్సరం ఉపాధ్యాయులు రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఒక పక్క నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, ఇంకొక పక్కనేమో గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఇంగ్లీష్ మీడియం రావడం ద్వారా పేదోడికి ప్రతి ఒక్కడికి చదువు అందుతుంది. ఇది ఫస్ట్ ఛాలెంజ్. ఇందులో ఏది నచ్చింది మీకు? నిజంగా చంద్రబాబు నాయుడు చేయడమే కరెక్ట్ అంటే కనుక మీరు చంద్రబాబు నాయుడు ఓటేయండి, జగన్మోహన్ రెడ్డిని ఓడించండి. లేదా జగన్మోహన్ రెడ్డి గారు చేసేదే కరెక్ట్, ఆయన వస్తే అందరికీ విద్య అందుతుంది అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి